బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వైల్డ్ డాగ్ మరియు కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలు రెండు కూడా వేటి రేంజ్ లో అవి కలెక్షన్స్ ను సాధించగా వైల్డ్ డాగ్ కంప్లీట్ గా ఎక్స్పెరిమెంటల్ మూవీ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్న విధంగా లేదు. కానీ కార్తీ నటించిన సుల్తాన్ సినిమా మాస్ సెంటర్స్ లో బాగా పర్ఫామ్ చేయడంతో మొదటి రోజు రెండు సినిమాల కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే వచ్చినప్పటికీ ఏ సెంటర్స్ లో కొంచెం ఎక్కువ జోరు చూపిన వైల్డ్ డాగ్ ఓవరాల్ గా లీడ్ ను సాధించింది. అయినా కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం కార్తీ సుల్తాన్ సినిమా భారీ లీడ్ నే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పుడు రెండవ రోజుకు వచ్చేసరికి వీకెండ్ లోకి అడుగుపెట్టిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజుతో పోల్చుకుంటే మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 20-30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా వైల్డ్ డాగ్ సినిమా మాస్ సెంటర్స్ లో భారీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది. రెండవ రోజు క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదనిపించే విధంగా గ్రోత్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా డ్రాప్స్ 30% వరకు మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజు ఉన్నాయి ఈ సినిమాకు. దాంతో ప్రెసెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తుంటే వైల్డ్ డాగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు 80 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ బాగుండి కలెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఈ లెక్క ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ బ్రేక్ ఇవన్ ను అందుకోవాలంటే కలెక్షన్స్ సరిపోవనే చెప్పాలి. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి సినిమా ఎంతవరకు గ్రోత్ ను సాధిస్తుందో చూడాలి. ఇక కార్తీ నటించిన సుల్తాన్ సినిమా మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజు మొత్తం మీద మాస్ సెంటర్స్ లో 20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా క్లాస్ సెంటర్స్ లో 25-30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బాగా ఉండటంతో ఖచ్చితంగా ఈ సినిమా మరోసారి రెండవ రోజు మంచి వసూలను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ప్రెసెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ బాగుండి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఈ లెక్క మరింత ముందుకు వెళ్లే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి రెండు సినిమాలు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి ఎలాంటి గ్రోత్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ ను సాధిస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.